అడిగే డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్ వాటర్ నీ చేత కాదు, మాకు తెలిసి అర్థమైపోయింది. ఈ బాలమూరు ప్రాజెక్ట్ అని, ఈ డిండి ప్రాజెక్ట్ అని జిల్లాల మధ్యన కొట్లాడి పెట్టడం, కులాల మధ్యన చెట్ల పెట్టడం కాదు. నీ పరిపాలన చేత కాకపోతే బయటకు వచ్చి సెక్రటరియట్కి వచ్చి ఆఫీసర్లతో అడ్వైస్ తీసుకుని చర్చించాలి. రోజులు రోజులుగా బయట ప్రపంచానికి కనబడబోతోక ఆఫీసర్లు పట్టించుకోక ఈ ప్రజలకు వచ్చిన కారణం. రెండవది ముఖ్యమైన జీవో ఏంటంటే మెమో నెంబర్ 2528 అని మీకు కాపీస్ ఇస్తాను. నిన్ననే మన జూన్ 7కు గవర్నమెంట్ ఒక మెమో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిపిడబ్ల్యూ స్కీమ్స్, గ్రామాల్లో ఉండే ఈ వాటర్ స్కీమ్, తెలంగాణలో ఉన్న ఈ స్కీమ్స్ అన్నీ కూడా మెయింటెనెన్స్ అయ్యే ఖర్చుని గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేయాలని చెప్పి ఈ మెమో. మొన్నటి వరకు 3 ఏళ్ళు 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్ కేంద్రం కింద వచ్చే నిధులలో 40% తీసుకున్నాం. ఈ కొత్త మెమో ప్రకారం గ్రామాలకు వచ్చే నిధులన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాపసు తీసుకు, కేంద్రం కింద వచ్చే నిధులు మొత్తం తీసుకోవాలని చెప్పి సిఇఓలకు, డిపిఓలకు, జిల్లా పరిషత్కు డైవర్ట్ చేసి మీరు కల సర్పంచ్లతో మీటింగ్ పెట్టి పేమెంట్ మొత్తం కూడా వాళ్ళ దానికెళ్ళి చెప్పారు. అంటే వాళ్ళకి ఒక్కొక్క సర్పంచ్ మిగిలిన పైసలు, తెలంగాణ మొత్తం కూడా ఎంత 100-200 కోట్ల ఖర్చు ఉంటుంది ఈ స్కీమ్స్కు. ఇదే ఇయ్యలేని వాడివి కేంద్రంకి వచ్చే నిధులు తీసుకొని నువ్వు మెయింటైన్ చేస్తా అంటున్నావు. ఏ విధంగా మిషన్ భగీరథలో సంవత్సరానికి 2000 కోట్లు ఖర్చు అయితే అని చెప్పి చెప్తారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు. అంటే ఈ 2000 కోట్లు కూడా ప్రజల మీద భారం వేసే ఆలోచన ఉన్నట్టు దీని భారం అర్థమవుతున్నది. అంటే నల్లాకు రేట్ పెడతావా, దీని కనెక్షన్ రేట్ పెడే ఏదో అర్థమవుతలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 100 కోట్లు ఇయ్యలేని వానివి, మిషన్ భగీరథకు మెయింటెనెన్స్ అని అంత పెద్ద పైప్ లైన్ మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2000 కోట్లు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పే లెక్కలు. అది కూడా ప్రజల మీద ఏ ఆలోచన ఉన్నట్టు దీని ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికైనా సర్పంచులు తిరగబడక ముందే ఈ మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అరే గవర్నమెంట్ నయ్యానా, మాకు కేవలం తెలంగాణ గవర్నమెంట్ నయ్యే పోలికే ఏ తెలంగాణకు సీఎం నయ్యే, కోయి మినిస్టర్ నయ్యే, కోయి అడ్మినిస్ట్రేషన్ అయ్యే, వాస్తు పోలికే సెక్రటరీ కూర్చోడుదియా. ఎయి ఎగ్జాంపుల్ అయ్యి నల్గొండ డిస్ట్రిక్ట్ కా ఇంత షేమ్ అయ్యి షేమ్ఫుల్. నల్గొండ పబ్లిక్ పూరా కింద పరేషాన్మే కలిసి కల పడుచు మందవుతాయి మోటార్స్ సడన్ ఎక్దమ్. 540 గావమ్మే నల్గొండ మున్సిపాలిటీ 12 సార్లు ఫిల్టర్ వాటర్ పీనేక బాధ కైసా పీయంగి ఫ్లోరైడ్ వాటర్. ఇది ముఖ్యంగా మనం నిజంగా ఎంత చా పొలిటిగా నే గవర్నమెంట్ 540 నల్గొండ కాన్స్టెన్సీగా నేవుతా భువనగిరి మునుగోడు నకరకల్ భువని ఆలేరే పూరా టీఆర్ఎస్ ఎమ్మెల్యేసే నేనే ఏ కాన్ ఓ పూరా నే పాలిటిక్స్ నే గవర్నమెంట్ లేదని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇది ఒక చెత్త పరిపాలన అని చెప్పడానికి నిదర్శనం. ఇది ఒక చెత్త పరిపాలన. 600 గ్రామాలు అంటే 70% నల్గొండ జిల్లా ప్రజల్ని మంచినీటి దూరం చేసి మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాపిస్తున్నావు అంటే నీ ఘన చరిత్ర. ఎప్పుడు తెలంగాణ ఉంటే ఓ గ్రేట్గా చెప్పుకుంటారు ఇతర రాష్ట్రాలు అంటుంది. ఉన్న 10 జిల్లాలు ఒక జిల్లా మొత్తం కూడా మంచినీళ్ళకు మార్చి నుంచి కంటిన్యూస్గా మార్చి ఏప్రిల్ మే 3 నెలలు రిక్వెస్ట్ చేసిన హరీష్ రావు గారిని